2007 తో కేసీఆర్ గారికి సెర్ప్ ఉద్యోగుల మధ్య ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది. ఆ బంధం కొనసాగుతూనే వచ్చింది. ఆనాడు మీకు హెచ్ఆర్ పాలసీ కోసం పోరాడింది టిఆర్ఎస్ పార్టీ, మీకు హెచ్ఆర్ పాలసీని తెచ్చిపెట్టింది. ఆనాడి సెర్ప్ ఉద్యోగుల మీద ప్రభుత్వం కక్షగట్టి ఆ రోజు ఇబ్బంది పెట్టే కూడా మీకు అండగా నిలబడ్డది మన టిఆర్ఎస్ పార్టీ, మన నాయకుడు కేసీఆర్. మరి ఈ రోజు రాష్ట్రం ఏర్పడడంక కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఉద్యమంలో మీకు వెన్నంటి ఉన్నాడు. ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీ మెరుగైన వేతనాల కోసం ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా మీకు ఆశీర్వాదం ఇస్తూనే వచ్చారు. ఇలా మీ సేవలు కూడా చాలా గొప్పవి. నిజంగా చెప్పాలంటే గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడంలో మీ పాత్ర అనిర్వచనీయమైనటువంటిది. దాన్ని నిర్వచించలేం. అంత గొప్ప పాత్ర మీరందరూ కూడా నిర్వహించారు. మహిళా చైతన్యాన్ని ఇలా మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా తెలంగాణలోని మన వెలుగు, మన సెర్పు సిబ్బంది కృషి ఇలా మొత్తం దేశం కూడా గుర్తించింది. ఎన్నో రాష్ట్రాలు తెలంగాణలో అద్భుతంగా జరుగుతున్న ఈ పథకం గురించి మిమ్మల్ని పిలిచి వివిధ రాష్ట్రాల్లో కూడా అక్కడ ట్రైనింగ్ ఇప్పించుకుంటే, వివిధ రాష్ట్రాల్లో కూడా పోయి ట్రైనింగ్ ఇచ్చి తెలంగాణ గొప్పదనాన్ని చాటి చెప్పిన ఉద్యోగులు మా సెర్పు ఉద్యోగులను మనవి చేస్తా ఉన్నాం. అలాంటి ఉద్యోగులకు గత ప్రభుత్వాలు వెట్టి చాకిరీ చేయించుకున్నాయి. గత ప్రభుత్వాలు మీ ప్రతిభను పూర్తిగా గుర్తించలేకపోయినారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ ప్రతిభను, మీ పనితనాన్ని గుర్తించి ఇలా నిండు మనసుతో 2 దశాబ్దాల కలను నిజం చేసినటువంటి ఘనత ఇలా ముఖ్యమంత్రి గారిది, మన బీఆర్ఎస్ ప్రభుత్వందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మన ప్రభుత్వం దశల వారీగా మీకు సహకారం అందిస్తూ వచ్చింది. రాష్ట్రం ఏర్పడినటువంటి కొత్తలో 2014లో మీకు ఇవ్వాల్సిన ఇంక్రిమెంటు 6% బదులు ఆ రోజు 11% ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇస్తే మీకు మిగతా 30% కూడా కలిపి ఫిట్మెంట్ ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మొన్న 2018లో ప్రభుత్వ ఉద్యోగులకు 30% పీఆర్సీ ఇస్తే మా సెర్పు ఉద్యోగులకు కూడా దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా 30% మీకు కూడా అమలు చేసిన విషయం కూడా మీకు తెలుసు. మీరు ధర్నాలు చేయలే, దరఖాస్తులు చేయలే, రోడ్ల మీదకి రాలే, కానీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైనటువంటి ఫిట్మెంట్ను ఇలా ముఖ్యమంత్రి గారు మీకు అందించారు. ఎన్ని అందించినా మాకు పే స్కేల్స్ కావాలి అనే మీ కల, మీ ఆకాంక్షను ఇలా కరోనా వచ్చి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. వాస్తవం చెప్పాలంటే 2 సంవత్సరాలు కరోనా వచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత దెబ్బతిన్నది. 45 రోజులు లాక్డౌన్లు 2 సార్లు వచ్చేసరికి ఖర్చులు పెరిగినాయి, ఆదాయం తగ్గినటువంటి పరిస్థితి వచ్చింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కక్షతో కుట్రతో మన రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు రాకుండా ఇబ్బంది పెడుతూ వచ్చారు. రైతుల బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టలేదని మన రాష్ట్రానికి ఇచ్చే 30,000 కోట్ల రూపాయలు ఆపారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే 1,350 కోట్ల రూపాయలు ఆపారు. నీతి ఆయోగ్ 24,000 కోట్ల రూపాయలు మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకు ఇవ్వమంటే ఒక్క పైసా కూడా ఇవ్వకుండా దాంట్లో కూడా మనకు అన్యాయం చేసింది. మెడికల్ కాలేజీలు పెట్టుకుంటే దేశమంతా ఇచ్చింది కానీ తెలంగాణకు మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు. కానీ ముఖ్యమంత్రి గారు పేద ప్రజల, గ్రామీణ ప్రజల వైద్యాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధుల చేత ఏర్పాటు చేసే ప్రయత్నం చేసుకున్నాం. ఇలా అనేక విషయాల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క కుట్ర వల్ల, కేంద్ర ప్రభుత్వం యొక్క పక్షపాత ధోరణి వల్ల రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు చాలా వరకు రాకుండా పోయినాయి. పోయిన సంవత్సరం FRBMలో 15,000 కోట్లు ఏకపక్షంగా రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకొని బడ్జెట్లో 15,000 కోట్లు పోయిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే డబ్బులు ఆపింది. ఎప్పుడన్నా ఒక్క నెల వేతనం లేట్ అయితేనే నాకు మీ సంఘ బాధ్యులు మెసేజ్లు పెడతానే ఉంటారు, అన్నా 15 తారీఖు వచ్చింది పండుగ వచ్చిందని. ఒక వారం 10 రోజులు లేట్ అయితే అన్ని మెసేజ్లు వచ్చినాయి. మరి రాష్ట్రానికి వచ్చే 30,000 కోట్లు మీటర్లు పెట్టలేదని, 15,000 కోట్లు FRBMలో కోత పెడితే 45,000 కోట్లు రాష్ట్రానికి వచ్చే డబ్బు ఒక్కసారి రాకుండా పోతే మరి ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటుందో కూడా మీరు ఆలోచించాలి. అయినా ఏ ప్రభుత్వ కార్యక్రమం ఆపలేదు, ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం. 4 రోజులు ఆలస్యమైందేమో కానీ
ప్రజలకిచ్చిన ప్రతి మాట కూడా ఇలా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉంది మన బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను పని చేస్తా ఉన్నా. అందులో నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, ఇలా మీరు కూడా ఎంతో ప్రేమగా, నిజానికి ఇది ప్రభుత్వం పెట్టలే, ఒక రూపాయి ఇయ్యలే, మీకు ఒక బండి పెట్టలే, మీకు మీరు స్వచ్ఛందంగా ప్రేమతో అభిమానంతో ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తామని చెప్పి ఇంత గొప్ప కృతజ్ఞత సభ పెట్టారు. నేను కూడా మీకు హృదయపూర్వకంగా మీ ప్రేమకు మీ యొక్క మంచితనానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అయితే మనందరం వాస్తవాలు ప్రజలకు చెప్పాలి, ఉన్న విషయాలు ప్రజల ముందు తీసుకుపోవాలి. అవి మనం చెప్పి మళ్ళీ మూడవసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా మనందరం కూడా పట్టుబట్టాలి. ఇలా కేసీఆర్ నాయకత్వంలో ఈ తెలంగాణ ఎంత అద్భుతంగా అభివృద్ధి జరిగిందో మీ అందరికి తెలియంది కాదు. నిజంగా చెప్పాలంటే ఈ భారతదేశంలో అతి ఎక్కువ వేతనాలు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులు ఎవరన్నా ఉన్నారంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు. అంగన్వాడీ టీచర్లైనా, హోంగార్డులైనా, ఆశా వర్కర్లైనా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులైనా, ప్రతి ఉద్యోగిని కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు నిండు మనసుతో ఆశీర్వదించింది. కడుపు నిండా భోజనం పెట్టండి, ప్రజలకు మంచిగా చేతి నిండా పని చేయండి, సాయం చేయండి అన్నదే మన ముఖ్యమంత్రి గారి ఫిలాసఫీ. అది మీ అందరు కూడా చూస్తున్నారు. నిజంగా మీరు కూడా అద్భుతమైన పని చేసినారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఒక గ్రూప్కు 20,000 ఇవ్వాలంటే కష్టంగా ఉండేది, కానీ ఇలా 20 లక్షల రూపాయలు ఇచ్చేంత గొప్పగా ఆ గ్రూపులను బలోపేతం చేసినారు. 20 లక్షలు ఒక గ్రూప్కి వస్తే ఒక్కొక్క మహిళ 3 లక్షల రూపాయలు తీసుకోగలుగుతా ఉంది. ఒకనాడు రూపాయి రూపాయికి ఇబ్బంది పడ్డ మహిళలు ఇవాళ గ్రూపుల్లో చేరి 99% రికవరీతో ఒక్కొక్క మహిళ 3 లక్షల రూపాయలు, షూరిటీలు లేవు, గ్యారంటీలు లేవు, ప్రభుత్వమే గ్యారంటీగా ఉండి ఇవాళ 3-3 లక్షల రూపాయలు ఒక మహిళ తీసుకుంటా ఉంది. ఈ రకంగా అద్భుతంగా దీన్ని ముందుకు తీసుకుపోవడంలో మీరు అందరూ కృషి చేసినారు. మొన్న మాది ఎప్పుడో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ జరిగితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ 2022 జూలై 20న ఇంతకంటే ఎక్కువ మిత్తి తీసుకోవద్దని ఆర్బీఐ గైడ్ లైన్స్ ఇచ్చింది. కానీ కొన్ని బ్యాంకులు ఒకే బ్యాంకు ఒక్కొక్క బ్రాంచ్లో ఒక రకంగా మహిళల దగ్గర, గ్రూపుల దగ్గర వడ్డీలు తీసుకున్నారు. ఆ విషయాన్ని నేను గుర్తించి మా స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్లో ఆ వడ్డీని తిరిగి వాపసు ఇవ్వండి అంటే 217 కోట్ల రూపాయలు తిరిగి అధికంగా వసూలు చేసిన వడ్డీని మహిళల అకౌంట్లలో జమ చేసినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలియంది ఏం కాదు. అంటే ఇట్లా మన ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసింది. మీ యొక్క పనితీరుకు నిదర్శనం మనం మనం సర్టిఫికెట్ ఇచ్చుకోడు కాదు, కేంద్ర ప్రభుత్వం సర్టిఫికెట్ ఇచ్చింది. మొన్న ఏమిచ్చింది, జాతీయ అవార్డులు వరంగల్ జిల్లా నర్సంపేట కానీ, రంగారెడ్డి జిల్లా నందిగామ మండల సమాఖ్యలు ఉత్తమ సమాఖ్యలుగా దేశంలోనే జాతీయ స్థాయి అవార్డులు పొందినాయంటే అది మీ పనితీరుకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, మీరు ఒక్కొక్కరు ఒక వ్యక్తులు కాదు, ఒక శక్తి స్వరూపులు. మీరంతా కూడా మీ శక్తి ఏందో నాకు తెలుసు, మా దయాకరణకు బాగా తెలుసు, మా సవితక్కకు కూడా, సత్యవతక్కకు కూడా తెలుసు. ఎందుకంటే మీరు బాగా మోటివేట్ చేయగలుగుతారు. చేసి చేసి 22 ఏళ్ళుగా రాటు తేలిపోయినారు మీరు. రాయిని కూడా కరిగించగలిగే శక్తి మీ దగ్గర ఉంటుంది, బండరాయిని కూడా కరిగించగలుగుతారు, అంత శక్తి సంపన్నులు. దాన్ని సుతిమెత్తగా చెప్పదలుచుకున్న విషయాన్ని చక్కగా మెదడులో ఎక్కించగలిగే శక్తి సంపన్నులు మీరంతా కూడా. అయితే నేను మీకు మనవి చేసేది ఏంటంటే, ఎన్ని అద్భుతాలు జరిగినాయో తెలంగాణలో మీకు తెలియంది కాదు. మీరు దయచేసి గ్రామ సంఘాలు, మండల సంఘాలు, జిల్లా సంఘాలు చర్చ జరిగినప్పుడు ఉన్న విషయాలు వాళ్ళ ముందు పెట్టండి. అబద్ధాలు చెప్పి మనకేం బీజేపీలాగా గోబలు చేసే ప్రచారం వద్దు మనకు, బీజేపీలు చేసినట్టు అసత్య ప్రచారాలు వద్దు మనకు. ఉన్నదే మాట్లాడదాం, వాస్తవాలే చెప్దాం. చేసిందే మీరు చెప్పగలిగితే అది ప్రజలకు ఒకసారి మళ్ళీ ఫ్రెష్ మెమొరీ అవుతుంది. నాడు నేడు తెలంగాణ రాకముందు నాటి 10 ఏళ్ల కాంగ్రెస్ పాలన, తెలంగాణ వచ్చినాక 9 ఏళ్ల కేసీఆర్ పాలన కంపారిజన్ ప్రజల ముందు పెట్టండి, ప్రజలకు గుర్తు చేయండి. నాడు తాగునీటి కోసం అక్కా చెల్లెళ్ళు ఏ రకంగా బాధపడ్డరు, ఇవాళ తెలంగాణలో ఏ అక్కనైనా చెల్లినైనా బిందె పట్టుకొని రోడ్డు మీదకి వస్తుందా ఈ ఒక్కటి జాలదా కేసీఆర్ గారికి తిరిగి ఓటేయడానికని మీరు గుర్తు చేయాలి. ఇలా వేసవి కాలం ఏప్రిల్ నెలలో ఉన్నాం. ఏప్రిల్ 15వ తేదీ అంటే గతంలో మేము ఎమ్మెల్యేలుగా ఉంటే
ఊర్లలకు పోయే పరిస్థితి ఉండేది కాదు. ఏప్రిల్ మే నెలల ఖాళీ బిందెల ప్రదర్శనలు, ధర్నాలు, అడ్డుకోడాలు ఉంటుండే. ఇవాళ ఎక్కడనుందా అసలు ఈ అక్కా చెల్లెల మంచినీటి కష్టాల మీద మీరు బాగా ప్రజలకు గుర్తు చేయాలి, మోటివేట్ చేయాలి. దేశంలో ఎక్కడ లేని విధంగా ఏమి ఎన్నికల్లో హామీ ఇయ్యలే కేసీఆర్ గారు. ఓట్లలో మేము గెలిస్తే మిషన్ భగీరథ చేస్తామని చెప్పలే, కానీ నిండు మనస్సుతో ఆ అక్క చెల్లెళ్ళ కష్టాలను గుర్తించి తానే ఒక సవాలుగా ఒక ప్రతిజ్ఞగా తీసుకొని అసెంబ్లీలోనే ప్రతిజ్ఞ చేసిండు, ఎన్నికల్లోగా నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లే అడగనని చెప్పున్న ఒక దమ్మున్న ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సో అలాంటి ఒక ఛాలెంజ్గా ఒక సవాల్గా తీసుకొని మహిళల కష్టాలు తెచ్చినటువంటి విషయాన్ని నాటికి నేటికి మీరు కంపేర్ చేసి చూపించాలి. నాడు కరెంటు రైతులకు ఎట్లా ఉండే, నేడు కరెంటు ఎట్లా వస్తుందో మీరు గ్రామాల్లో చర్చ పెట్టండి. నాడు వచ్చే 5-6 గంటల కరెంటు దొంగరాత్రి కరెంటుతో పాములు గుట్టి తేళ్లు గుట్టి రైతులు పడ్డ కష్టాలను గుర్తు చేయండి. నేడు దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు ఇస్తున్న 24 గంటల కరెంటు మీద చర్చ పెట్టండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. గ్రామ సంఘాల్లో మీరు చర్చ పెట్టండి, దయచేసి వాస్తవాలను ప్రజలకు తెలియజేయండి. ఈనాడు మోటార్లు గాల్తలేవు, ట్రాన్స్ఫార్మర్లు గాల్తలేవు, మహిళలకు ఎంతో అటు త్రాగునీరు, ఇటు రైతులకు సాగునీరు, విద్యుత్ సదుపాయం కలిగించింది ఇవాళ మన బీఆర్ఎస్ ప్రభుత్వం. వడ్లు మీరే కొంటారు కదా, ఐకేపీ సంఘాల ద్వారానే మీరే వడ్లు కొంటున్నారు, ఎంత కమిషన్ వస్తుంది? అలా అసలు మునుపటికి ఇప్పటికి ఏమైనా జమీన్ ఆస్మాన్ ఫరక్ లేదు? ఆనాడు వడ్ల కొనుగోలు సెంటర్లు ఎన్ని, ఇవాళ 7,000 సెంటర్లు పెట్టినాం. ఆనాడు సెంటర్లు కొనే వడ్లెంత, కమిషన్ ఎంత, ఇవాళ కొంటున్న వడ్లెంత, వస్తున్న కమిషన్ ఎంత, మీరు ఆలోచించండి. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే తెలంగాణ వచ్చిన మొదటి సంవత్సరం 2014-15లో ఈ రాష్ట్రంలో కొన్న వడ్లు ఎంత అంటే 3,200 కోట్లు. పోయిన ఆర్థిక సంవత్సరంలో కొన్న వడ్లు ఎంత అంటే 26,700 కోట్ల రూపాయల వడ్లు కొన్నాం. ఎక్కడ 3,200, ఎక్కడ 26,700 కోట్లు? ఎక్కడికి పోయినా 26,700 కోట్లు? ఈ 26,700 కోట్లు ఇలా గ్రామీణ ప్రాంత ప్రజల చేతుల్లోకి పోయినాయి, రైతుల చేతుల్లోకి పోయినాయి. అందుకే ఇలా రైతు బలపడ్డాడు. రైతు బలపడ్డాడు కనుకనే తెలంగాణలో భూముల ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఏ ఊళ్ళోనన్నా మీరు చర్చ పెట్టండి. ఆనాడు 3-4 లక్షలకు ఎకరం ఉన్న భూమి ఇలా 40-50 లక్షలు ఎందుకయింది? సాగునీరు వచ్చింది, కరెంటు వచ్చింది, రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది, పండిన పంటకు మద్దతు ధర వచ్చింది, సకాలంలో ఎరువులు వచ్చినాయి, గోడౌన్లు వచ్చినాయి, మార్కెట్ యార్డ్లు పెరిగినాయి. కనుక ఇవాళ రైతుకు విలువ పెంచిండు కేసీఆర్, దాంతో భూముల విలువ పెరిగింది. ఇది మీరు చర్చకు పెట్టండి. ఇలా ప్రతి రైతు 2-3 ఎకరాలు ఉన్న రైతు కూడా కోటీశ్వరుడు అయిపోయింది. ఆ రకంగా ఇలా రైతు గౌరవాన్ని కేసీఆర్ గారు పెంచిండు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిండు కేసీఆర్ గారు. ఇలా పల్లెల గురించి మీరు చర్చ పెట్టండి. అంటే ఇవన్నీ కూడా మీకు తెలియని కావు, కానీ మీరు దయచేసి మీ సంఘ మీటింగుల్లో పెట్టండి. నాడు నేడు, నాడెట్లుండే నేడెట్లుండదు అనేటువంటిది మీరు చర్చ పెట్టాలి. నాడు పల్లెలు ఎట్లున్నాయి, నేడు పల్లెలు ఎట్లున్నాయి, ఇలా పల్లె ప్రగతి పెట్టిన తర్వాత భారతదేశంలో ఎక్కడ ఉండదు? ప్రతి ఊర్లో ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ, నర్సరీ, వైకుంఠధామము, డంప్ యార్డు, పల్లె ప్రకృతి వనాలు ఎక్కడన్నా ఉన్నాయి భారతదేశంలో అంటే అది ఒకే ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఇది కూడా మీరు చర్చకు పెట్టాలి. ఇలా కొత్తగా తండాలను గ్రామ పంచాయతీలు చేసుకున్నాం, గిరిజనులకు 10% రిజర్వేషన్ తీసుకొచ్చుకున్నాం. ఇవన్నీ విషయాలను కూడా మీరు ఎక్కడికక్కడ చర్చ పెట్టాలి. ఇందాక దయాకర్ అన్న టచ్ చేసింది ఆ సబ్జెక్ట్. కర్ణాటకలో పోతే 600 పెన్షన్, డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అంటారు.